క్రైస్ట్ లార్డ్ అందరికీ వందనాలు. ఈరోజు అనగా మే 25, 2023 మరి ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించి వాగ్దానాన్ని మనం చదువుకుందాం. మీ దేవుడైన యెహోవా మీ పక్షంగా యుద్ధం చేయవాడు కనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించి తిని. ద్వితీయోపదేశ కాండము 3:22. మరి ఉదయకాల సమయం నుండి దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలు మనం విందామండి. మరి నేను సిద్ధపాటు కలిగి ఉన్నాను దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నారు అని. మరి మీరు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలని నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. మరి ఈ దినం దేవుడు మనతో ఏ విధంగా మాట్లాడుచున్నాడు. మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధం చేయవాడు. మరి మన పక్షముగా యుద్ధం చేయడానికి మన పోరాటాలలో మన నిస్సహాయ స్థితిలో మన ఆవేదనలో మన ఆక్రందనలో దిక్కుతోచని పరిస్థితిలో మరి మన పక్షముగా దేవుడు యుద్ధం చేస్తాడంటండి. ఆయన ఈ ఉదయకాల సమయమందు మనతో మాట్లాడుచున్న మాటలు ఇవి. మీ దేవుడే యెహోవా మీ పక్షముగా యుద్ధం చేయవాడు. ఆయన మన దేవుడు, మనల్ని ఆయన రక్తం చేత కొన్న దేవుడు. ఆయన మన పక్షంగా యుద్ధం చేస్తాడంటండి. మనుషులను మనము ఆసరాగా పెట్టుకుంటే, మనుషుల సహాయం మనం కోరుకుంటే అప్పటి వరకు వస్తామంటారు, అప్పటి వరకు అంత లేదు ఎంత అంటారు. కరెక్ట్గా సమయం వచ్చినప్పటికీ ఎవరు మనకు కంటికి కూడా కనిపించరు మనకు ఆపద కలిగినప్పుడు. ఆ రీతిగా ఉంటుంది మనుషుల్ని మనము సహాయకులుగా ఎంచుకుంటే. మరి మీరు మనుషుల వైపు చూసి చూసి అలసిపోయారు, వారి సహాయం పొందుకోవాలని ఆశించి నిరుత్సాహపడ్డారు, ఎన్నోసార్లు వేదన చెందారు, ఎన్నోసార్లు అపహేళనకు గురయ్యారు, ఎన్నోసార్లు మరి మనుషులు పెట్టే నిందకు మరి ఎంతగానో కుమిలిపోయారు. కాబట్టి ఇంకా మీరు మనుషులను ఆశ్రయించవద్దు, నేను మీ పక్షంగా యుద్ధం చేయడానికి నేను ఉన్నాను అని ఉదయకాల సమయంలో దేవుడు మనకు భరోసా ఇస్తున్నాడు. మన దేవుడు మన పక్షంగా ఉండగా మనకి భయం ఎలాండి? మనం భయపడకూడదు, ఎందుకంటే ఆయన మన పక్షముగా ఉన్నాడు. మన తండ్రి అయిన మనం ఏ విషయం నిమిత్తమైతే పోరాడలేకపోతున్నామో ఆ పరిస్థితిని దేవుని చేతిలోకి అప్పగిస్తే మన పక్షంగా ఉండి ఆయన యుద్ధం చేస్తాడు. మరి ఈ లోకానుసారమైన పోరాటాలను ఎన్నో మనం ఎదుర్కొంటాం, మనుషుల ద్వారాను లేకపోతే సమస్యల ద్వారాను ఏదో ఒక రకంగా అనేకమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటాం. వీటికంటే ప్రాముఖ్యంగా మన అంతరంగంలో ఎన్నో పోరాటాలను మనం ప్రతిరోజు ఎదుర్కొంటూనే ఉంటున్నాం. కోపం వచ్చినా కోప్పడకూడదు దేవుని బిడ్డలుగా. కోపంతో పోరాటం, అసూయతో పోరాటం, అహంతో పోరాటం, గర్వంతో పోరాటం. మరి ఈ లోకానుసారంగా మనం జీవించినప్పుడు, మనం దేవునికి దగ్గర అవుదామని ఆశించినప్పుడు అపవాది అనేక రకమైన పోరాటాలు మన అంతరంగంలో పెడతాడండి. చూడండి, ఎప్పుడు లేనంత కోపం ఎక్కువగా మనం దేవునితో గడపాలి, వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థనలు ఎక్కువ జీవించాలి, ప్రాముఖ్యంగా ప్రతి విషయంలోనూ పరిశుద్ధంగా జీవించాలి, నా నుంచి ఏ తప్పిదము ఉండకుండా అటువంటి జాగ్రత్తగా నేను బ్రతకాలి, మరి దేవుడు నన్ను చూసినప్పుడు నేను ఎటువంటి మచ్చ డాగు లేని మరి వధువులే ఉండాలి, ఆయన రాజ్యానికి నేను వెళ్ళడానికి నేను సిద్ధపడి ఉండాలని మనం ఎప్పుడైతే పరిశుద్ధంగా జీవించాలని అనుకుంటామో అప్పుడే మన మనస్సులో లేకపోతే బయట పోరాటాలు అధికంగా ఉంటాయి. కొన్ని కొన్నిసార్లు మనకు తెలియకుండా తెలియని చిరాకు, అసహనం, కోపం, ఉద్రేకం, ఎవరిని ఏమంటున్నాం కూడా తెలియదు. అటువంటి పరిస్థితులను కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఎందుకంటే మనం దేవునికి దగ్గరవుతున్నాము, పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నిస్తున్నాము, దేవునిలో మమేకమైపోతున్నాము అని తెలిస్తే అపవాది ఊరుకుంటూ కూర్చుంటాడండి. వాడి ప్రయత్నాలు కూడా వాడు చేస్తాడు కాబట్టి ఏదో తెలియని అసహనం మనలో పెడతాడన్నమాట. ఏదో తెలియని బాధ, వేదన, చిరాకు, ఇటువంటివి ఎన్ని కూడా మనకి పెడతాడు. మన లోపల లోపల మనం కుమిలిపోతాం, లోపల లోపల వాటిని జయించలేక నీరసిల్లిపోతాం, చింతిస్తాము. వాటన్నిటినీ మనం జయించగలిగి నిలబడితేనే దేవుని రాజ్యం. మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధం చేయవాడు కనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించితిని. మరి ఈ రాత్రికాల సమయముందు నువ్వు ఎవరికి భయపడుతున్నావో నాకు తెలియదు, కానీ నిన్ను భయపడవద్దని దేవుడు సెలవిస్తున్నాడు. క్షమించండి, ఉదయకాల సమయముందు మరి ఆయన సూటిగా తేటగా మాట్లాడుచున్నాడు. రాత్రంతా నిద్రలేక ఎవరికి నువ్వు భయపడుతూ ఉన్నావో నాకైతే తెలియదు, కానీ నీవు ఏ విషయం గురించి అయితే నిద్ర పట్టక చింతిస్తున్నావో నాకైతే తెలియదు, కానీ ఏ సమస్యల గురించి మరి ఆవేదన వ్యక్తం చేస్తున్నావో నాకైతే తెలియదు, కానీ మరి దేవుడు నీతో చెప్పమంటున్న మాటలు ఇవి. నువ్వు భయపడవద్దు, ఇన్ని పక్షంగా ఉన్నాను, యుద్ధం చేసేవాడు నేనే అని ఆజ్ఞాపిస్తున్నాడు. మరి మనుషులు మాటలు విని మనుషులు మనకి సహకారులుగా ఉంటారని నమ్మి మోసపోయాం మనం. ఇప్పుడు దేవుడే మనకి సహకారిగా మన పక్షముగా ఉంటానన్నాడు. దేవుడు నమ్ముదాం ఒకసారి. ఒకవేళ ఇంతగా నమ్మే నైనా నా పట్ల ఏ కాలం జరగలేదని అనుకుంటున్నామేమో, ఈ ఒక్కసారికి నమ్ము దేవుని సంపూర్ణంగా. సంపూర్ణంగా ఆయన చేతులకు అప్పగించే, ఆయన ఎందు విశ్వాసం ఉంచు. దేవుడు ఆశ్చర్యకరమంగా నీ పక్షముగా యుద్ధము చేసి కార్యము జరిగించి నిన్ను అనేక మంది ఎదుట సాక్షిగా నిలబెట్టి అనేక మంది ముందు ఒక మాదిరికరంగా నిన్ను ఉంచిపోతున్నాడు. మరి ఆ రీతిగా మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. దేవుని చూసి భయపడద్దు, భయపడొద్దని మన తండ్రి మనకి ఆజ్ఞాపించాడు. ఆయన మన పక్షంగా ఉన్నానని మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన ఎందు విశ్వాసం ఉంచి ధైర్యము తెచ్చుకొని ఈ లోక సంబంధమైన ప్రతి దానితోనూ పోరాడదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన రాజువైన యేసయ్య, మీ ఘనమైన నామానికి స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయమందు నాతో మీ బిడ్డలందరితో మీరు సూటిగా తేటగా మాట్లాడినందుకు మీకు వందనాలు. దేనిని గురించి భయపడక చింతించక, ఎవరిని చూసి తండ్రి ఆవేదన చెందక, ఎవరిని చూసి ప్రభు తండ్రి భయపడక, నేను సంపూర్ణంగా మీ వాక్యానికి లోబడి మీ చిత్తానుసారంగా నడుచుకున్నట్టు కృప చూపమని, మీ సన్నిధి మీ ప్రసన్నత అనుగ్రహించమని, మీ ఉదయకాల సమయమందు మీ మైండైన దీవెనలు మాకు అనుగ్రహించిన కృపలో బలపరచమని, మీ సన్నిధి నీ ప్రసన్నత అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేరు అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. క్రైస్తవ లార్డ్.